హైదరాబాద్ పంజగుట్టలో షాప్స్ అద్దాలు పగలగొట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో వెళ్తూ రోడ్డుపై కనిపించిన స్టోర్స్ రెస్టారెంట్ షాపుల అద్దాలు ధ్వంసం చేశారు ఇద్దరు వ్యక్తులు. దీనిపై గతంలోనే పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 18 షాపుల అద్దాలు పగలగొట్టినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 20 నుంచి ఈ నెల 4 వరకు అద్దాలు పగలగొట్టినట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. మౌలాలిలోని బాగ్ హైదరికి చెందిన కారు డ్రైవర్ సయ్యద్తో పాటు మరో డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ కూడా ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. కారులో వెళ్తూనే గులకరాళ్లతో స్టోర్స్ అద్దాలపై దాడి చేసినట్లు తేలింది. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి నిన్న రిమాండ్కు తరలించారు పోలీసులు.